నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, ఒక్కటి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది, గతంలో ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది, అందులో ఏం తేడా లేదు. సో ఆటోమేటిక్గానే బీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతోంది, సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి ఒక మంచి అవకాశం గతంలో లేనటువంటి విధంగా ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మంచి పర్సంటేజ్లు కానీ సంఖ్య కూడా బాగానే వచ్చింది. బట్ ఈ మూమెంటమ్ని కొనసాగించడంలో ఈ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని పొలిటికల్గా ఎదగడానికి వచ్చే ఎన్నికల నాటికల్లా ఆ ప్రయత్నం ఎక్కడా జరుగుతున్నట్టుగా లేదు అని వాదన వినిపిస్తుంది. స్తబ్దుగా ఉన్నారు, ఆ ప్రయత్నం ఎందుకు బలపడడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. రాజుగారు, పెద్దలు రామ్మోహన్ గారు చెప్పిన విధంగానే అందరు కూడా అదే అంటున్నారు. కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్తున్నారు ఆయన చేసిన పని. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు తీసుకునే విషయంలో వాళ్ళు మాట్లాడింది కానీ ఎవరైతే పదవులకు రాజీనామా చేయించకుండా తీసుకొని పైగా వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సబితమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో కేసీఆర్ యొక్క నేచర్ ఏదైతే ఉన్నదో, ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏమైతుందంటే రాజకీయాలలో అవకాశవాదులకు ఈ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా వారు వీరంగా కూడా అందరు దగ్గర 90% రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీలలో అవకాశవాదులే ఉన్నారు. వాళ్ళకు సిద్ధాంతం రాద్ధాంతం ఏం లేదండి, ఒక ఐడియాలజీ ప్రతిపాదికన వాళ్ళు పనిచేసేటోళ్ళు. ఈ ప్రజల కోసం డెవలప్మెంట్, ఈ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నాం, ఆలోచన సలహ లేదు. ఓ సిద్ధాంతం మీద ఒక పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నాం అనే కనీస పరిజ్ఞానం లేని నాయకులు మన అసెంబ్లీలో ఈరోజు ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీలు ఎంతవరకు తయారైనాయంటే ఎవరికైతే డబ్బులు ఉన్నాయో అడ్డగోలిక వ్యాపారాలు చేసి అక్రమ సంపాదన సంపాదించిన వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ యాంగిల్ ని ఆలోచిస్తారు, బిజినెస్ అటెటివ్ వాళ్ళకి కనిపిస్తుంది. వారికి సిద్ధాంతం ఏమి ఉండదు. ఈరోజు నిన్న ఆరుగురు రాత్రికి ఎమ్మెల్సీలు పోయారు, అంతకుముందు 7 మంది ఎమ్మెల్యేలు పోయారు, రేపు హైదరాబాద్ జంట నగరాల ముఖ్యంగా మా దగ్గర ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా లైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న కాక మొన్న డే బిఫోర్ ఎస్టర్డే కేటీఆర్ మీటింగ్ పెడితే ఎవరు ఈ ఎమ్మెల్యేలు కూడా ఎవరు పోలేదు మీటింగ్ కు. వీళ్ళందరూ కూడా బేరాలు మంత్రాలు అన్ని చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిల్డర్, ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా శ్రీలింగ పిల్లలు కావచ్చు, పుగట్పల్లి కావచ్చు, వీళ్ళంతా బిల్డర్లే. ఇక కుత్బుల్లాపూర్లు కావచ్చు, వీళ్ళంతా అట్లా. నా క్వశ్చన్ ఏంటంటే నరేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఇదంతా కూడా మీరు చెప్పిందంతా నిజమే, దాన్ని ఏం కాదు కాదనలేం, అంతా కూడా అవకాశవాదులే ఉన్నారు. నేను చెప్పుడు వస్తున్నాను, మీరు అడిగిన దాన్ని కూడా మా పార్టీ గురించి కూడా చెప్తానండి, మీరు పూర్తి నేను చెప్పని. కాబట్టి వీళ్ళకు ఒక అవగాహన లేకపోవడము ఇది నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యము. ముఖ్యంగా పార్టీల అధినాయకత్వాలు మారాలి, వాళ్ళ అధ్యక్షులు వాళ్ళకి ఆలోచన విధానం మారాలి. కేసీఆర్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అందరూ దాంట్లో ఎవరు హిందూ అంతు లేదని దేంట్లో కూడా అన్ని పార్టీలు దాంట్లో అట్లనే తయారైనాయి. డబ్బులు ఉన్నోడికి రాజకీయం అయిపోయింది. సరే దాంట్లో మేము కూడా అతిథులం కావని నేను చెప్పకనే చెప్తున్నా. కాబట్టి వ్యవస్థను మార్చాలంటే నిజంగా సమాజం పట్ల అవగాహన ఉండి, ఉద్యమాల చరిత్ర అవగాహన ఉండి, ఒక సిద్ధాంతం పట్ల అవగాహన ఉండి, ఆ పార్టీకి జెండా మోస్తున్న వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పట్టించుకోకుండా నాకేమొస్తున్నది, ఈ 100 కోట్లు ఉన్న నాయకునికి ఇస్తే, ఈ 100 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తే దాంట్లో నాకేమొస్తుంది, నా పార్టీకి ఎంత వస్తుంది, అఫీషియల్ ఒకటి అన్అఫీషియల్ ఒకటి. ఇంత దుర్మార్గంగా ఈరోజు అగ్రస్థాన నాయకత్వాలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. దాన్ని ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అందులో ఈ లెక్కలు తేడానే లేదు. ఈరోజు సడన్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద నాయకుడు ఏ విధంగా అయిపోయాడు, ఒక్కసారి ఎంపీ గెలిచిండు వైఎస్ఆర్ సిపి తరఫున, మరి ఇంత పెద్ద పెద్ద సీనియర్ లీడర్ ఎట్లా అయిపోయాడు, డబ్బులే కదా. కాబట్టి ఇది పరిస్థితి. దీనికి మనం ఆలోచించవలసిన అవసరం ఏంటంటే, సరే మా భారతీయ జనతా కాబట్టి ఈ వ్యవస్థలో మార్చాలి, టికెట్ల విషయంలో ఫస్ట్ పార్టీల యొక్క ఆత్మపరిచయం చేసుకోవాలి. మన జెండా మోసిన వాడెవరు, మన కార్యకర్తలు కాపాడేవాడెవరు, మన సిద్ధాంతం కోసం పనిచేసి ఈ సమాజం కోసం రేపు
పనిచేసేవాడు ఎవరని చెప్పేసి అన్ని పార్టీలు వాళ్ళ యొక్క ఐడియాలజీ సిద్ధాంతం మీద పనిచేసి తప్ప ఈ జంపింగ్లకు ఈ చెక్ పెట్టే రోజులు ఉండవు. లేకపోతే కేసీఆర్ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి రేపు ఇంకో ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి దుర్మార్గంగా ఏదైనా అంటే అభివృద్ధి కోసమే మేము పోతున్నాం, అభివృద్ధి కోసమే మేము పోతున్నాం అని చెప్పేసి అవునండి. సరే మా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మీరు అనుకుంటారు ఎలక్షన్స్ అయిపోయి ఇంకా మన పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా రిజల్ట్ వచ్చి కూడా ఇంకా 2 నెలలు పూర్తే కాలేదు. సో మనం ఏమో ఇక్కడ ఏమో 5 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి, మాకేమో మేమేమో అవకాశాలు ఏమి వెనకబడిపోతున్నాం అని కూడా ఏం లేదు. చాలా స్పష్టంగా చాలా క్లియర్. ఎందుకంటే ఈ జంపింగ్ జలాలను వీళ్ళందరినీ తీసుకుంటే మన మా దగ్గరకి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా లాస్ట్ మూమెంట్ లో బీజేపీకి మోసం చేసి దెబ్బ కొట్టేసి ఏ విధంగా వెళ్ళిపోయాడో మనం చూసాం. అదే విధంగా వివేక్ లాంటి వాళ్ళని చూసాం. కాబట్టి ఈ జంపింగ్ జలాలను మాకు రావాల్సిన అవసరం లేదు. మా పార్టీ సిద్ధాంతం నమ్ముకొని మా దగ్గరకు వచ్చారు, మీకు తెలుసో లేదో, మేము పెట్టడం అవసరం లేదు. మా దగ్గరకు ఢిల్లీ కూడా కన్సల్ట్ చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మనం తట్టుకోవాలంటే మరి చాలా మంది రకరకాల అపోహలు ఉన్నాయి వీళ్ళకు. కాబట్టి మా యొక్క వ్యాపారాలు అలాంటి వాళ్ళు వచ్చినా మేము చేర్చుకోమంటారా? వ్యాపారాలు కాపాడాలనుకున్నా ఇంకేమనుకోవాలన్నా గానీ వాళ్ళు సరే అది మనకు నిజంగా కాంగ్రెస్ పార్టీ మనం నచ్చలేదు, దాంట్లో చేయలేము, కాబట్టి మనం దేంట్లో పోవాలి భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్పింది, అయ్యా మీరు మా దగ్గరకు వస్తే ఫస్ట్ విషయం మీరు రిజైన్ చేసి రావాల్సిందే మా పార్టీలోకి. మీరు యాస్టీస్కి వస్తే మటుకు మేము ఒప్పుకోము. ఆ రోజు రాజగోపాల్ రెడ్డి తోటి రిజైన్ చేయించాం. ఈరోజు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర మా పార్టీలోకి వస్తే రిజైన్ చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో భారతీయ జనతా పార్టీ వచ్చినంత మాత్రాన మీ యొక్క కేసులు కానీ ఇవన్నీ కూడా మేము వెనకేసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి మా సిద్ధాంతం నచ్చి మా జెండా ఐడియాలజీ కింద మీరు పనిచేసేటట్టయితే రండి ఆలోచించుకోవడం అని చెప్పాము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది నాయకులు మనం చూసాం వరుసపట్టి రాజ్గారు ఒక నిమిషంలో క్లోజ్ చేస్తాను. వరుసపట్టి జంప్ చేసి ఎలక్షన్ లో ముందట అసెంబ్లీ ఎలక్షన్ లో ముందట మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టారు మీకు తెలుసు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ప్రజల్లో దాన్ని డైవర్ట్ చేశారు మీకు తెలుసు వీళ్ళందరినీ. కాబట్టి ఈ జంపింగ్ జలాలే వీళ్ళందరూ మాకు అవసరం లేదు. మా కాడ ఉన్న నాయకత్వం చాలా బలంగా ఉన్నది. డెఫినెట్ గా వాళ్ళు వస్తే కాదనము, కాకపోతే మా కండిషన్స్ అన్ని వాళ్ళు ఉండి ఒప్పుకొని రావాల్సిందే. మా నాయకత్వం ఈరోజు తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్క అసెంబ్లీలో పోటీ చేసి గెలిచేంత నాయకత్వం సిద్ధాంతం ఉన్న నాయకులు మా దగ్గర ఉన్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.